చెప్పుకుమారి ఈరోజు మనము ఆరు రకాల ఆకుకూరలతో హరితాన్నం అని ఒక రైస్ రెసిపీ చూపిద్దాము. సో మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఆ హరిత అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. అన్నము, గోంగూర, పాలకూర, తోటకూర, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, మిరియాల పొడి, ఉల్లిపరక, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, ధనియాల పొడి, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేస్తారో ఏంటో చూసేద్దాము. దీంట్లో అయితే బోల్డన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నాకు ఇంగ్రీడియంట్స్ చెప్పడానికి టైం ఎక్కువ పట్టింది. మరి స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం కుమారి. చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నా. సో మనం ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాము, కొద్దిగా వేడి అవ్వాలి కాబట్టి. రెగ్యులర్గా అన్నము, పప్పు, కూర, పచ్చడి, చారు రొటీన్గా తింటూ ఉంటే బాగా విసుకొచ్చేస్తుంది. ఆకుకూరలు మనము పప్పు పచ్చడి తప్ప ఏమి చెయ్యము. అసలు మనం మామూలుగా రైసులు అంటే ఇక మనకి డిఫరెంట్గా రైసులు తయారు చేయడం అంటే ఏ పలావో, బిర్యానీనా, ఫ్రైడ్ రైస్ తప్ప అసలు మనం ఈ ఆకుకూరల దృష్టి కూడా మనం వెళ్ళదన్నమాట. కాబట్టి మీ అందరి దృష్టి ఆకుకూరల రైస్ వైపుకి రావడానికి ఎంతో రుచికరంతో పాటు ఎన్నో వాల్యూస్ కూడా దీంట్లో ఉన్నాయని మేడం చెప్తారు. ఇక్కడైతే ముందుగా మనకి నూనె కాగిపోయింది కాబట్టి ఈ నూనెలో ముందు ఏమేద్దాం? ముందు మనము ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. మొత్తం వేసేస్తున్నాము, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాము. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము. దీంట్లోనే అల్లం ముక్కలు 1 స్పూన్. అమ్మా, 1 స్పూన్ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి నేనైతే మొత్తం వేస్తాను, మేడం అయితే హాఫ్ వేస్తారు. అంటే మనం ఇవన్నీ జీలకర్ర, అల్లము, వెల్లుల్లి అన్ని వేసాం కదా, చాలా మ్యామ్, సరిపోతాయి. పచ్చిమిర్చి మన స్పైస్ కి తగ్గట్టుగా, మీరు కారం ఎలా అయితే తింటారో అలాగే, అలానే ఎక్కువ కారాలు కూడా తినకూడదు, దానికి తగ్గట్టుగా ఇక్కడ మనము కరివేపాకు చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేద్దాం అంటే అలా కలుపుదాం. ముందర ఇది కొద్దిగా వేగాలి కదా, ఇవి వేగేంత వరకు కూడా మనము కలుపుకుందాం. సో ఏమైనా బాగా ఫ్రై చేసేసుకోవాలి మ్యామ్? జస్ట్ కొద్దిగా సాతే చేసుకుంటే సరిపోతుందా? కొంచెం ఫ్రై అవుతుంటే సరి, మళ్ళీ మనం ఆకుకూరలతో కూడా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడే పసుపు వేసేనా? పసుపు కూడా వేసాయండి. ఓకే, పసుపు కూడా మనము 1/2 స్పూన్ కానీ 1/2 స్పూన్ అని వేసుకోవచ్చు. సో ఇక్కడ మేము 1/2 స్పూన్ వేస్తున్నాం అనమాట. ఏం లేదు, పసుపు అనేది ప్రతి దాంట్లో కూడా వేసుకుంటాము, ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా, పచ్చళ్ళు కానీ, పప్పులో కానీ, కూరలో కానీ, ఇలాంటి రైసుల్లో కూడా వేసుకుంటాము. సో ఎలాంటి హాని జరగకుండా ఉండాలి అని చెప్పి మనం పసుపు వేసుకుంటాము. ఇక్కడ ఇప్పుడు మనం ఆకుకూరలతో, అసలు మీరు ఎందుకు ఇలాగా ఆకుకూరలతో రైస్ తయారు చేద్దామనే థాట్ వచ్చింది మ్యామ్? ఆకుకూరలతో పైగా 6 రకాలైన ఆకుకూరలతో మనం ఈరోజు రైస్ తయారు చేయబోతుంది. సో ఈ ఆకుకూరలన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేద ప్రకారం కూడా వీటికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రసం ఎక్కువగా ఉండడము, అన్నీ కలిపితే మనకి షడ్రుచులు, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, సర్వ రసాభ్యాస బలకరం అంటాం. అంటే అన్ని రసాలు తినడమే బలం అనమాట. బలం ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇమ్యూనిటీ అనమాట. మనకి మంచి ఇమ్యూనిటీ ఉండాలంటే అన్ని రకాల రసాలను రోజు తీసుకుంటూ ఉండాలన్నమాట. సో అందుకని మనం అన్ని ఆకుకూరలు తీసుకుంటున్నాం కుమారి. ఇక్కడ సో మ్యామ్ ఇక్కడ వేగింది, ఇది వేగింది కాబట్టి ఒక్కొక్క ఆకుకూర వేసేయండి మీరు. సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో మేము తీసుకుంటున్నాము తోటకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, పాలకూర, మునగాకు, ఉల్లిపరక. సో ఇవన్నీ కూడా చూసారు కదా, 6 రకాలైన మనము లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు తీసుకున్నాం. ఇక్కడ చక్కగా వీటిని అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఇలాంటి రైసెస్ తయారు చేస్తున్నప్పుడు బయట ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కసగస అని చెప్పేసి ప్లేట్లో వేసేస్తూ ఉంటారు. బట్ అలా మనం ఇక్కడ తయారు చేయకూడదు, ఎందుకంటే మనకి బాటిల్లో ఉండే ఆ విలువలు ఎటు పోకుండా ఉండాలి అని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇవి అన్నీ వేసాం, ఇప్పుడు చెప్పండి మ్యామ్. సో ఇప్పుడు మనం ఈ రకాలు ఆకుకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ వేసాం కదా, వాటి గురించి మాకు ఒక్కొక్క వర్డ్ లైక్. సో ఈ ఆకుకూరలన్నీ మనకి ఏంటంటే ఫైబర్ రిచ్, అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి
ముఖ్యంగా అన్ని అందరూ తీసుకోవచ్చు అనమాట జనరల్గా. కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు మనం గోంగూర తీసుకున్నా, చుక్క కూర తీసుకున్నా, వాటిల్లో మంచి మనకి వైటమిన్స్ అన్నీ అందుతా అన్నా కూడా కొంతమంది తీసుకోకూడదు కుమారి. ఈ గోంగూర చుక్క కూర కూడా కొన్ని స్కిన్ డిసీజెస్ ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఆమ్లరసం అంటే పులుపు అనేది అవాయిడ్ చేసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ మిగతా ఆకుకూరలతో కూడా మిక్స్ చేసాం కాబట్టి అందరూ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు అనమాట ఈ ఆకుకూర. ప్రతి ఒక్క ఆకుకూర ఇప్పుడు మనము పాలకూర తీసుకున్నా అందులో ఉండే రసాలు అయితే ఏమి మనకి చుక్క కూరలో అన్నిట్లో కలిసి అన్ని రసాలు షడ్రుచులు మనకు అందుతాయన్నమాట. సో మనము అన్ని ఆకుకూరలు కలపడం వెనుక ఉండే ఆంతర్యం ఇదే అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు వీటన్నిటిలో కూడా మనకి ఐరన్ ఇవన్నీ ఏమేమి లభిస్తాయి మేము ఇప్పుడు మనం వేసిన ఈ వీటిల్లో? మోడర్న్ సైన్స్ ప్రకారం మనకి తెలిసింది అందరికీ పాలకూరలో మనకి ఐరన్, గోంగూరలో ఐరన్, తోటకూరలో ఐరన్ రిచ్గా ఉంటుంది. సో రక్తహీనతతో బాధపడే వాళ్ళకు కూడా ఒక మంచి ఆహార రూప ఔషధంగా ఇది చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకుని తినచ్చు. మనం రెగ్యులర్గా వెజిటబుల్స్తో ఇక్కడ మనం తయారు చేయట్లేదు, కూరగాయలతో కాకుండా ఆకుకూరలతో ఒక రైస్ని మనం తయారు చేసుకుంటున్నాము మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కోసం, ఇమ్యూనిటీ పవర్ని అదే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కోసం మనం ఇక్కడ తయారు చేస్తున్న రుచికరమైన రెసిపీ అనమాట. సో ఇవి ఎక్కువ వేగాల మేము ఎక్కువ వేగన అవసరం లేదు కుమారి, ఇలా సరిపోతుంది. మనం మాక్సిమం 5 నిమిషాల కంటే ఎక్కువ ఆకుకూరలను ఉడికించకూడదు, ఇది ఇలా వరకు మనకు సరిపోతుంది. మళ్ళీ మనం అన్నము అవన్నీ యాడ్ చేసేటప్పుడు కొంచెం మనకు ఇది అవుతుంది కాబట్టి. ఇంకోటి కుమారి, ఆకుకూరలో కూడా ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి అనమాట మనకి. సో కొంత హైపర్ టెన్షన్ అంటే బీపీతో ఎక్కువ అధిక బీపీతో రక్త భారంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ ఆకుకూరలు కొంచెం స్పేరింగ్గా వాడుకుంటే మంచిదన్నమాట. అంటే రెగ్యులర్గా ఆకుకూరల్లో కొన్ని సాల్ట్స్ ఉంటాయి కాబట్టి బీపీ కొంతవరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారానికి తక్కువ అనేది తక్కువ మోతాదులో వేసుకోవాలి. తీసుకోవచ్చు కానీ ఆకుకూరలు కొంచెం ఉప్పు తక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది. సో ఇప్పుడు మ్యామ్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేద్దాము. ఎంత? సో 3/4 కప్ వేయండి. 3/4 బౌల్ సరిపోతుంది మనకి. సరిపోతుంది. ఓకే, అలాగే దీంట్లోనే ఇప్పుడు ఇవి కూడా వేస్తారా మ్యామ్? కొంచెం ఒకసారి కలిపిన తర్వాత వేద్దాము. సో అన్ని ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి మనం సాల్ట్ కూడా తక్కువ వేసుకుంటాము. ఒకసారి ఇప్పుడు జస్ట్ అలా కలుపుకున్నాము, అప్పుడు ఈ రసం అంతా కూడా చక్కగా రైస్కి పట్టి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలే కాబట్టి దీంట్లో మనం కారం అనేది వేయట్లేదు, కేవలం పచ్చిమిర్చిలు మాత్రమే యూజ్ చేస్తున్నాము. కొంచెం కారం ఇప్పుడు మనం మిరియాల పొడి అవన్నీ యాడ్ చేస్తాము. సో చెప్పండి, 1/4 స్పూన్ పావు చెంచా. ఓకే, పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా కానీ తక్కువే వేయండి సరిపోతుంది, సరిపోతుంది. సైడ్ లవణం వేసుకున్నాము, కొత్తిమీర కూడా వేసినా, కొత్తిమీర కూడా వేసేయండి. ఒక హాఫ్ ఇప్పుడు వేసేస్తున్నాను, అలాగే హాఫ్ చివరిలో వేసేస్తాను. వేసి చక్కగా అలా కలిపేసుకొని ఇవన్నీ పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఉంచుకొని అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నాకే మంచి ఫ్లేవర్ వస్తుంది మ్యామ్ ఇక్కడ ఆ గోంగూర స్మెల్ అవన్నీ కలగలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా మనము ఎక్కువ కొత్తిమీర రైస్ అలానే తీసుకుంటుంటాం, కరివేపాకు రైస్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. అన్ని ఆకుకూరలు కూడా కలిపి మనము ఇలా రైస్లా తయారు చేసి తీసుకోవచ్చు. సో ఇప్పుడు కలిసిపోయింది కదా మ్యామ్, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. అండ్ మ్యామ్, నేను సర్వ్ చేస్తూ ఉంటాను, అండ్ మీరు కూడా ఇంకొక చిన్న డౌట్ ఉంది, లైక్ ఏంటంటే మనం ఇలాగ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి తీసుకున్నాం కదా, అసలు కొన్నిసార్లు ఇలా అన్ని కాంబినేషన్ తీసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా, మరి దీనికి ఏమన్నా ఉందా? దీనికి ఏమి ఇన్కంపాటబిలిటీ లేదు కుమారి, ఇప్పుడు మనం చెప్పిన అన్ని తీసుకోవచ్చు, అన్ని కలిపి తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల మరీ ఎక్కువగా ఐరన్ వచ్చేయడం, అట్లా ఒక రోజే ఫుల్గా ఐరన్ తినేస్తే లేకపోతే క్యాల్షియం తినేస్తే అలా ఏముండదు కుమారి. మనం ఆకుకూరలు కూడా లిమిటెడ్గానే తీసుకున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు, నిరంతరంగా తీసుకోవచ్చు. సో విన్నారు కదా ఆ డౌట్, నాకు తెలుసు మీ మనసులో ఆ డౌట్ మెదులుతుందని. సో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని మేడం చెప్పారు, టెన్షన్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే
దీనిపైన మనం ఇంకా లైట్గా జస్ట్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే గార్నిష్, ఇక్కడ మనం గార్నిష్ కోసం ఇక్కడ ఆనియన్ కూడా, చాలామంది ఇలా రైస్లో ఆనియన్ కూడా నంచుకొని లైక్ కొరుక్కొని తింటుంటారు పచ్చి ఉల్లిపాయ, అందుకోసం అని చెప్పి ఇలా ఉల్లిపాయ కూడా పెట్టాము. జస్ట్ ఈ నిమ్మకాయ కూడా చిన్న గార్నిష్ కోసం అలా పెట్టేసుకున్నాం. బాగుంటుంది, ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. ఏ సో మ్యామ్, సో కుమారి మనకి ఎంతో అన్ని మన బాడీకి అవసరమైన మినరల్స్ వైటమిన్స్ అన్నీ రిచ్గా ఉండి ఆయుర్వేద కాన్సెప్ట్లో కూడా అన్ని రసాలతో మనకి చాలా వ్యాధి నిరోధక శక్తిని పెంచే హరిత అన్నం రెడీ అయింది. మరి ఈ హరిత అన్నానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హరిత అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నము, గోంగూర, పాలకూర, తోటకూర, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, మిరియాల పొడి, ఉల్లిపరక, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, ధనియాల పొడి, నూనె. హరిత అన్నం తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అల్లం ముక్కలు, ఒక చెంచా వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పావు చెంచా పసుపు వేసి కలిపి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు తోటకూర, ఒక కప్పు చుక్కకూర, ఒక కప్పు గోంగూర, ఒక కప్పు పాలకూర, ఒక కప్పు మునగాకు, ఉల్లిపరక వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆకుకూరలు మగ్గాక ముందుగా ఉడికించుకున్న అన్నము, పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా ధనియాల పొడి, సైంధవ లవణం, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర ఉల్లిపరక చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన హరిత అన్నం రెడీ.